అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో జనసేన జిల్లా నాయకులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ ప్రభుత్వంపై వారు విమర్శలు చేశారు. సామాజిక న్యాయం అంటూ వైసీపీ ప్రచారం అంతా బూటకమన్నారు. పేరుకు మాత్రమే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని, కబ్జాలు దౌర్జన్యాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శలు చేశారు. మీరన్నింటినీ కూడా మీకు అందరికీ ఓకే కదా, దీన్ని మనం ప్రపోజ్ చేస్తున్నాం ఇప్పుడు. అలాగే మనకు ముందు నుంచి పనిచేసే వాళ్ళు మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మన జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 63 మండలాల్లో ఆల్రెడీ మండల అధ్యక్షులుగా నియామకం జరిగింది. ఇప్పుడు అదైతే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా మండల కమిటీలను కూడా ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం విచ్చేయడం జరిగింది. ఈరోజు కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి 5 మండలాలను కూడా ఆల్రెడీ మండల కమిటీలను కూడా మేము ఆల్రెడీ లిస్టు కేంద్ర కార్యాలయానికి పంపించడం జరిగింది. ఆ కార్యాలయం కూడా ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు ప్లస్ గ్రామ స్థాయిలోకి మేము బలంగా తీసుకెళ్లే రకంగా కార్యాచరణ కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఇదంతా అది మేము ఒకటే ఒకటి తెలియజేస్తాం. ఇక్కడ ఉషా శ్రీశరణ్ గారు ఏదైతే మన కళ్యాణదుర్గంలో ఒక మినిస్టర్ గా ఉన్నారు, ఇక్కడ ఈ రోజు మినిస్టర్ గా ఏర్పాటు ఒక పదవి తీసుకున్న తర్వాత వెంటనే ఈ రోజు దాదాపు 200 కోట్ల రూపాయలు చేసేసిన విలువ చేసినటువంటి భూములు కూడా కబ్జా చేసేటటువంటి ధోరణి కూడా మేము నిజంగా కళ్యాణదుర్గంలో ప్రజలకు తెలియజేసాం. ఎండగట్టే రకంగా ప్రభుత్వం యొక్క అసమర్థ పాలనను, ఏదైతే ప్రభుత్వం యొక్క అవినీతి పరమైన ఒక రాజ్యాంగాన్ని చేస్తుందో ఈ రోజు వీటన్నింటినీ కూడా ఎండగట్టే రకంగా కార్యక్రమాలను కూడా భవిష్యత్తులో మేము తీసుకొస్తా ఉన్నాం. అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు యొక్క రాజ్యాసించినటువంటి రాజ్యాంగం కాకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగం మీకు నడిపిస్తానే ఒక విధానాన్ని కూడా మేము గ్రామ స్థాయిలో కూడా ఎండగట్టే రకంగా మేము కార్యాచరణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. జిల్లా అధ్యక్షులు శ్రీ టీసీ వరుణ్ గారి ఆదేశాల మేరకు అనంతపూర్ జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతోంది. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీగా జనవరి 11వ తేదీన మేము మండల అధ్యక్షుల నియామక పత్రాలు అందించడం జరిగింది. దాని తర్వాత ఈ మండల కమిటీని ఎన్హాన్స్ చేసే ప్రక్రియలో భాగంగా ఆల్రెడీగా మా దగ్గర లిస్ట్ అయితే వచ్చింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి అంటున్నారో సామాన్యులని రాజకీయాల్లో తీసుకొని వస్తాను అని చెప్పి అందుకోసం మా కమిటీలు కొద్దిగా సమయం పట్టింది. కానీ అన్ని రాజకీయ పార్టీల లాగా వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఎలాగో కమిటీలు వేసిండొచ్చు. కాకపోతే గ్రామ స్థాయిలో అతి సామాన్యులు రాజకీయాలకు రావాలనే ఒక ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు కమిటీ లేట్ అవడం జరిగింది. కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అంటూ ఉంటారు, అసలు గ్రామ స్థాయిలో జనసేన పార్టీకి కమిటీలు ఉన్నాయా, అసలు అభ్యర్థులు ఉన్నారా, మీరు కార్యకర్తలు ఉన్నారా అని. ఈ రోజు వచ్చి ఒకసారి వచ్చి చూడండి, అసలు ఈ రోజు ప్రతి ఒక్క మండలంలోనూ మండల కమిటీకి పోటీ పడుతున్నారు కార్యకర్తలు. ఈ రోజు పోటీ తత్వాన్ని ఒక హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మేమందరూ హృదయపూర్వకంగా పాదావందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఒక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సిగ్గు శరం లేకోకుండా ఈ మినిస్టర్స్ ఒక బీసీగా చెప్తున్నారు, ఈ మినిస్టర్స్ కనీసం సిగ్గు శరం లేకోకుండా మీరు దాదాపు 53 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ డైరెక్టర్స్ కి కనీసం ఒక ప్రోటోకాల్ లేకోకుండా మీరు నడి రోడ్లో కూర్చోబెడుతున్నారు. అది తెలియకోకుండా మీ జగన్ రెడ్డి గుంటూరు జిల్లా